రిలీఫ్ క్యాంపుల్లో పెట్టడమే కాకుండా వాలంటీర్లు ప్రతి సందర్భంలోనూ చెయ్యి పట్టుకుని ప్రజలకు కావలసిన సహాయ సహకారాలు అందిస్తూ వచ్చేవాళ్ళు. మా హయాంలో ఏం జరిగేది? ఈ మాదిరిగా ఆర్భాటం లేదు. చంద్రబాబు నాయుడు మాదిరిగా ఈ మాదిరిగా ఇళ్లలోకి నీళ్లు దూరాయి కాబట్టి, ఇళ్లలో నీళ్లు వచ్చాయి కాబట్టి పబ్లిసిటీ అని చెప్తూ కలెక్టర్ కార్యాలయంలో నేను మడుకుంటున్నాను. రాత్రి 2 గంటలకు ప్రెస్ మీటు, రాత్రి 3 గంటలకు ప్రెస్ మీటు, ఎందుకంటే నిద్ర రాదు కాబట్టి ప్రెస్ మీటు అని చెప్పి ఇట్లాంటి ఉండేటివి కాదు. కలెక్టర్లకు క్లియర్ కట్ గా మెసేజ్ పోయేది, వారం రోజులు మీకు టైం ఇస్తా ఉన్నా, వారం రోజుల తర్వాత మేము వస్తాము, వారం రోజుల తర్వాత స్వయంగా నేనే ముఖ్యమంత్రి హోదాలో నేను వస్తాను. నేను వచ్చేసరికి ఏ ఒక్కరు కూడా ఫలాని రకంగా నష్టం జరిగింది, ఫలాని కలెక్టర్ మాకు సరిగ్గా పలకలేదు, ఫలాని కలెక్టర్ మాకు సరిగ్గా పనిచేయలేదు అన్న మాట రాకూడదు అని చెప్పి గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళం. నేను చెప్పిన తర్వాత కలెక్టర్లకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ వెంటనే TR-27 కింద కలెక్టర్ అకౌంట్లోకి డబ్బులు పడిపోయేటి, కలెక్టర్లకు డబ్బులు ఇచ్చేవాళ్ళం, ఎంపవర్ చేసేవాళ్ళం, ఆర్గనైజ్డ్ గా ముందుకు వెళ్లిపోమని సంకేతం ఇచ్చేవాళ్ళం. వెంటనే కలెక్టర్ యాక్టివేట్ అయ్యేవాడు, వాలంటీర్లను యాక్టివేట్ చేసేవాడు, సచివాలయ సిబ్బంది యాక్టివేట్ అయ్యేది. వెంటనే ఒక వ్యవస్థ అంతా కూడా మొత్తం కూడా అడుగులు ముందుకు వేస్తూ కదులుతూ వచ్చి ప్రతి బాధితుడికి కూడా తోడుగా ఉంటూ వాళ్ళందరినీ రిలీఫ్ క్యాంపుల్లోకి తీసుకుపోవడం, వాళ్ళందరినీ బాగా చూసుకోవడం, ఆ తర్వాత బాగా చూసుకోవడమే కాకుండా మొట్టమొదటిసారిగా మా ప్రభుత్వంలో వాళ్ళను ఊరికనే ఇంటికి కూడా పంపించుకోకుండా వెళ్లేటప్పుడు మళ్ళీ డబ్బులు కూడా 2,000 రూపాయలు డబ్బులు కూడా చేతికిచ్చి కూడా పంపించిన పరిస్థితులు కూడా ఒక మా ప్రభుత్వంలో మాత్రమే గతంలో జరిగి ఉండేవి. ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా, అప్పట్లో జరిగిన పరిస్థితులు ఏమిటి, అప్పట్లో ఏ రకంగా మేనేజ్మెంట్ జరిగింది, ఇప్పుడు ఏ రకంగా మేనేజ్మెంట్ జరుగుతూ ఉంది అనేది గమనించమని అడుగుతా ఉన్నా. ఒకసారి కృష్ణలంక వెళ్ళి అక్కడ ఒకసారి ఆ గోడ మీద నిలబడి ఒకసారి చూస్తే ఆమె అందరికీ ఆశ్చర్యం కలిగించే పరిస్థితి వస్తుంది. ఆ గోడ చూస్తే నేను మొన్న వచ్చేటప్పుడు ఆ బ్రిడ్జ్ మీద నుంచి వచ్చేటప్పుడు కృష్ణలంక ప్రాంతం అంతా వాళ్ళంతా ప్రజలందరూ వచ్చి కూడా నన్ను ఆపి కేవలం థ్యాంక్ యూ చెప్పడానికి ఆపారు. ఆ ఒక్క గోడ, ఈ కృష్ణలంకకి ఇరువైపున ఉన్న ఈ గోడ, ఒక్క గోడ దాదాపుగా 500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మన ప్రభుత్వంలో మనం కట్టినందు వలన ఈరోజు దాదాపుగా అక్కడ ఉన్న దాదాపుగా మరో 3 లక్షల మంది ఈరోజు దాదాపుగా అందరూ కూడా సేఫ్ గా ఈరోజు పడుకోగలుగుతా ఉన్నారు. అధికారం సస్పెండ్ చేస్తానంటున్నాడు. అధికారులు ఎవరు? ప్రభుత్వం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం. May 13 ఎన్నికల రిజల్ట్స్ వచ్చినాయి. May 13 నుంచి ఈ వాలెట్కి దాదాపుగా 4 నెలలు కావస్తా ఉంది. May 13 ఎన్నికల రిజల్ట్స్ వచ్చినాయి. May 13 నుంచి ఇప్పటిదాకా దాదాపుగా 4 నెలలు కావస్తా ఉంది. 4 నెలలుగా ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అధికారులను ఆయనే దగ్గరుండి, ఆయనే ఏ అధికారిని ఎక్కడ పోస్టింగ్ వేయాలి అని చెప్పి ఆయనే దగ్గరుండి ఈ 4 నెలల్లో పోస్టింగ్లు కూడా తానే పూర్తి చేసినాడు. మళ్ళీ ఆయనే పోస్టింగ్లు ఇప్పించుకున్న అధికారులు వల్ల ఇది జరిగింది అని చెప్పి ఆయనే చెప్తా ఉన్నాడు సిగ్గు లేకుండా అని. అంటే అంతకన్నా సిగ్గుమాలిన పని ఏదైనా ఉంటుందా? కేవలం ఆయన మీద వచ్చిన తప్పును కప్పిపుచ్చుకునేదానికి అధికారులను బలిపశువులను చేస్తూ అధికారుల మీద వేలెత్తి చూపించే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. తప్పెక్కడ జరిగింది అని అంటే మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు దగ్గర తప్పు జరిగింది. ఈ ఆక్రమణలే బుడమేరుకి మన విజయవాడకి శాపంగా మార్చేసినవన్నీ. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఆక్రమించిన ఇళ్ళు, ఆ ప్రాంతాల్లో ఇళ్ళు నిర్మించారు. తర్వాత నిర్మించిన ఇళ్ళకి అవుట్ ఫుల్ డ్రైన్స్ లేకపోవటం, వరద ఎటు వెళ్తుందో తెలియక అది విజయవాడ సగం నగరాన్ని వరద నీరుతో ముంచెత్తేస్తుంది. ప్రతిసారి ఇప్పుడు మీరు హైదరాబాద్ లో చూసినా గానీ వీళ్ళు వాళ్ళ హైడ్రాంజ్ వాళ్ళు స్టార్ట్ చేసి డెమాలిషన్ డ్రైవ్, కొన్ని 100 చెరువులు ఉన్న ప్రాంతాన్ని, లోతట్టు ప్రాంతాలని, ఫుల్ ట్యాంక్ లెవెల్ ప్రాంతాలని ఒక 20-30 ఇయర్స్గా ఏం లేదు, వరద లేదు, నీళ్లు లేవు అని చెప్పి ఇల్లు కట్టేయడం జరిగింది అక్కడ కూడా. అలాగే ఏ మూల భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే, అలాగే ప్రత్యేక తెలంగాణ కావచ్చు, అలాగే మనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇది ఈ నదీ పరివాహక ప్రాంతాలు ఇక్కడ నుంచి సహజ స్థితిలో అది ఆ వాగుల వంకల నుంచి వెళ్ళి సముద్రంకి వెళ్ళే దిశలో ఆ దారి మధ్యలో ఇల్లు కట్టేయడం, లేదంటే లేఅవుట్లు వేసేయడం, ఇవన్నీ వైలేషన్ ఒకళ్ళు చేయలేదు. ఇది కొన్ని దశాబ్దాలుగా కొంచెం ఇంక్రిమెంటల్గా చేసుకుంటూ వచ్చి అది ఇది చేసుకుంటూ వచ్చారు. ఇది కూడా మేము అడ్డగోలుగా కూర్చోబెట్టి ఇది వైసీపీ ప్రభుత్వం మాటలు కాకపోతే వాళ్ళు చేసి ఉండాల్సింది. ఎంతో కొంత ఒక ప్రయత్నం కూడా చేయకుండా ఇలాంటి పరిస్థితుల్లో ఇంత సమర్థవంతంగా ఆ వయసులో ఆయన బుల్డోజర్లు ఎక్కి అసలు చేరలేని ప్రదేశాల్లో, వెళ్ళలేని ప్రదేశాల్లో కూడా ఆయన బుల్డోజర్ ఎక్కి, ఆయన పొక్లైనర్లు ఎక్కి, ట్రాక్టర్లు ఎక్కి గౌరవ ముఖ్యమంత్రి గారు అది అప్రిషియేట్ చేయాల్సిందిపై నన్ను విమర్శించడం ఇది సరైన పద్ధతి కాదు, మార్చుకోవాలి వైసీపీ నాయకులు. అలాగే వైసీపీ నాయకులకు కూడా నా విన్నపం, నా విజ్ఞాపన, మీరు విమర్శించడానికంటే కూడా ఇది మనందరి ఉమ్మడి సమస్య, ఇది
మనందరి ఉమ్మడి మన రాష్ట్ర సమస్యది. సో మీరు కూడా నడుము వంచి, మీరు కూడా బయటకు వచ్చి, మీరు కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే గత 2-3 రోజులుగా నేను కనిపించట్లేదు అది ఇది అని మాట్లాడుతాను, ఒకటి చెప్తాను. ఇప్పుడు నేను వస్తే నాకు సంబంధం ఇబ్బంది ఏంటంటే ఈ సహాయక చర్యల్లో ఇబ్బంది పడిపోద్ది, ఒకసారి అందరిని మీద పట్టడం, దానివల్ల అధికార యంత్రాంగానికి కూడా ఒత్తిడి అవుద్ది. దానివల్ల నన్ను వాళ్ళు చెప్పడం వల్ల రాలేకపోయాను, అది నిన్న మీకు క్లియర్ కట్గా తెలియజేశాను. ఇంకా దీన్ని విమర్శించాలని ఎవరన్నా వైసీపీ నాయకులు అనుకుంటే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మీరు నాతో పాటు రావచ్చు, ఎక్కడికైనా సరే నాతో పాటు నా కాన్వాయ్లో తీసుకెళ్తాను మిమ్మల్ని, నాతో పాటు నడవండి. ఎలా ఉంటుందో మీకు అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు మీరే సలహా ఇస్తారు. అందుకని దయచేసి దీన్ని ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తాను. కానీ విమర్శించే వైసీపీ నాయకత్వానికి ఎవరికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యల మీద ఎవరన్నా విమర్శించదలుచుకుంటే వాళ్ళందరికీ కూడా ఫస్ట్ మీరు సహాయం చేసి మాట్లాడండి. మీరు సహాయం చేసి మీరు బయటికి వచ్చి మీరు మాట్లాడి ఇళ్లలో కూర్చొని కాన్ఫరెన్స్లు పెడితే సరిపోదు. మీరు లోపలికి వచ్చి దిగండి మనస్ఫూర్తిగా. అలాంటి పరిస్థితులు అంటే మేము కూడా మీరు మాతో కలిసి తీసుకెళ్తాం. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో నేను ఇందాక మన కాన్ఫరెన్స్ కాల్లో కూడా మాట్లాడితే ఒకటైతే చెప్పిన, ఒకటి ఇమీడియట్ మెషర్స్ ఏంటి, అదే తరహాలో భవిష్యత్తులో ఇప్పుడు ఒక మన ఒక డ్యామేజ్ జరుగుతుంది, దీన్ని అడ్రస్ చేస్తాం, దీన్ని బయటకు వస్తాం. భవిష్యత్తులో ఇప్పుడు మనం ఏమనుకున్నా ఇప్పుడు కూర్చోబెట్టి వైసీపీ వల్లనే జరిగిందని నేను మాట్లాడలేదు. ఓకే, ఖచ్చితంగా వాళ్ళు గత ప్రభుత్వం వాళ్ళు ఉన్నప్పుడు 5 సంవత్సరాలు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు నిజంగా కొంత మనకి ముఖ్యంగా వాటర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి కానీ ఏదైనా సరే వాళ్ళ నిర్వహణ లోపం చాలా వాళ్ళు సరిగ్గా డబ్బులు కూడా ఇవ్వలేదు. దానికి వాళ్ళకి అవగాహన ఉందో లేదో తెలియదు, కానీ డబ్బులు సరిగ్గా ఇవ్వాల, లాకులు రిపేర్లు చేయాలి, కనీసం వాళ్ళు కూర్చోబెట్టి చిన్న మెయింటెనెన్స్ ఆయిల్ కూడా ఇవ్వలేదు వాళ్ళు. ఇలాంటి పరిస్థితులు చేశారు. అలాగే మీరు అన్నమయ్య మీరు వించా డ్యామ్ కూడా మొన్న కూడా నేను మన కడపకి వెళ్తే ఆ జిల్లాలో కూడా చూస్తే వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా లష్కర్ ఒక ఆయన వచ్చి చెప్తున్నాడు ఇక్కడ మీరు ఇక్కడ వరద వచ్చేస్తే మీరు పట్టించుకోండి అంటే ఒకళ్ళు పట్టించుకోలేదు. ఆయన ఇండివిజువల్గా ప్రభుత్వం చేయకపోయినా, అప్పుడున్న ముఖ్యమంత్రి గారు చేయకపోయినా, అప్పుడున్న సంబంధిత మంత్రులు చేయకపోయినా ఒక లష్కర్ వచ్చి రామయ్య గారు వచ్చి ఆయన బయటకు వచ్చి ఆయన అందరిని అప్రమత్తం చేస్తే చాలా ప్రాణాలు గట్టెక్కినాయి. ఇప్పుడు విపరీత నష్టంతో ప్రతి పనికి. అలాగే ఈరోజు మేము అందరం కోరుకుంటుంది కూడా మీరు ప్రభుత్వాలు, మీరు మా గత ప్రభుత్వాలు దీన్ని అర్థం చేసుకొని మా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ